పదమా దేశ రాజకీయాలకు ఓ అన్న ఈ దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలి ఎవరైతే బాయికాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవరైతే బాయిల కాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవలైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటున్నారో ఎవలైతే రైతుల ఉసురు పోసుకుంటామంటున్నారో వాళ్ళు మన బాయికాడ మీటర్ పెట్టడు కాదు మనందరం ఏకమై ఒకటై ఎవడైతే మీటర్ పెట్టమంటుందో వానికే మీటర్ పెట్టాలి అట్లయితేనే బాగుపడతాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడు ఇచ్చాడు భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నాయి బ్రహ్మాండమైన కృష్ణ గోదావరి గంగా కావేరి నర్మద నదులు ఉన్నాయి ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిందా భారతదేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టిందా ఉన్నాయి అమ్మక దొబ్బుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు అన్ని కతం చేసి ఇక మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఆయనతో భూములు కూడా గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పెట్టి కూలీ పని చేయాలి దయచేసి రైతు సంఘాలు రైతు బిడ్డలు మీ మీ గ్రామాలలో సమావేశాలు పెట్టి మాట్లాడి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా ఎవరు అవలంబించినా తిప్పి కొట్టాలే ఆ చైతన్యం మన లోపల రావాలి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది రూపాయి పతనమైపోయింది ఏ ఒక్క రంగానికి చేసిన ఏ ఒక్క మంచి పని లేదు ఎవరిని ఉద్ధరించింది లేదు ఓ దళితుల గురించి లేదు గిరిజనుల గురించి లేదు బలహీన వర్గాల గురించి లేదు మహిళల గురించి లేదు ఏ విషయంలో కూడా దేశం మొత్తం అంతర్జాతీయంగా కూడా పరువయ్యే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇలా ఒక్కటి కూడా ఉద్ధారకం చేసింది లేదు ప్రతిపక్షాలను చీల తీసుకుంటూ గవర్నమెంట్లు పడగొట్టుకుంటూ ఒక అహంకారంతో బలుపుతోని మదమెక్కినటువంటి విధానంతో మేము ఈ గవర్నమెంట్ వడగొడతాం ఆ గవర్నమెంట్ వడగొడతాం నిన్ను దించేస్తాం నన్ను దించేస్తామని మాట్లాడుతుంది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఆనాడు నేను బయలుదేరిన నాడు నేను ఒకటే వ్యక్తిని మీరంతా కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం రైతులను కాపాడుకుంటున్నాం పేదలను కాపాడుకుంటున్నాం గొర్రె పిల్లలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేపలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేనేత కార్మికులను కాపాడుకుంటున్నాం గీత కార్మికులను కాపాడుకుంటున్నాం అందరినీ కూడా అందుకొని ముందుకు పోతా ఉన్నాం ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనేటువంటి ప్రభుత్వాలు కాదు ప్రజాస్వామ్యంతో ఓపికతో సహించతో గుణంతో ఒక సహనశీల విధానంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం రావాలి అది రావాలంటే చాలామంది ఉత్తర భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి మన రైతు సోదరులంతా వచ్చినారు మీరు పేపర్లలో టీవీలలో చూసినారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలబడ్డారు దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలు బిగించాలి మేమంతా మీ వెంబడి ఉంటాం రమ్మని కోరుతా ఉన్నారు మీరందరు చెప్తే మరి అలా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ముందుకు పోదామా అన్న వినబడతలేదు పోదామా ఎంత దాకైనా తెగిద్దామా మీ అందరు ఆజ్ఞాయిస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ నిజామాబాద్ గడ్డ నుంచే నేను ప్రకటిస్తా ఉన్నా మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుదాం ముందుకు పోదాం ఏ విధంగా తెలంగాణ బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదాం నేను ఎక్కువ టైం తీసుకోను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను ఇలా అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం ఏం చేస్తా ఉన్నది ఏం జరుగుతూ ఉన్నది ఏం మంటలు పెడతా ఉన్నారు ఇలా ప్రశాంత్ రెడ్డి కట్టించే కాలువలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కట్టించే కాలువలు ఆరుమూరు జీవన్ రెడ్డి కట్టించే కాలువలు
మీ బోధన శకీల్ ఎమ్మెల్యే దన్లాడే కాలువలు ఈ కాలువలలో మన నిజాం సాగర్ సింగూరు నీళ్లు వారాన్న మతపిచ్చితోని చెలరేగే మంటలలో నెత్తురు వారాన్న ఏం వారాలే గోదావరి నీళ్లు రావన్న ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతోని నిజామాబాద్ జిల్లా పచ్చని పంటలతోని తులతూగాన్న మతపిచ్చి మంటలతోని కాలిపోవన్న దయచేసి నా మాట నేను చెప్పేది చాలా పెద్ద మాట నేను బాధతో చెప్తా ఉన్నా ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం సంవత్సరాల నెలల టైం పడుతది ఉన్నదాన్ని కూలగొట్టాలంటే చాలా సులభం ఒకసారి దేశం దెబ్బతింటే 100 సంవత్సరాలైనా మళ్ళ కోలుకోదు తెలంగాణ మనం ఎంత ఆగమైనం ఎంత బాధపడ్డం మల్లయ్యలు ఎంత తిప్పలబడుతున్నాం ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఎట్లా ముందుకు పోతున్నాం అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటది భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం కాబట్టి ఈ మతపిచ్చితోని అప్రజాసామిక విధానాలతోని అధికార దురహంకారంతోని లంచగొండి వ్యవహారాలతోని కుంభకోణాలతోని ఎన్పిఏల పేరు మీద లక్షల కోట్లు దోచిపెట్టే ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలే ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీజేపీ ముక్తి భారత్ జెండా ఎగరేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి ఇంత పెద్ద సంఖ్యలో ఈ రోజు ఎండరటి ఎండ ఉన్నా మీ ముఖం మీద ఎండ కొడుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలి వచ్చారు నేను బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యేలు చాలా హుషారున్నారు కలెక్టరేట్ రాని నేను అడగమన్నారు ఇలా రెండు మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను నిజామాబాద్ పట్టణం బ్రహ్మాండంగా కనబడతా ఉంది గతం కంటే మంచి కనబడతా ఉంది పట్టణం ఇంకింత బాగా కావాలి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో ఇలా ప్రారంభం చేసినాం కాబట్టి పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని తెలంగాణలోనే గొప్పగా ఉండేటువంటి ఒక గొప్ప ఎయిర్ కండిషన్ ఆడిటోరియం రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా దీన్ని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి గణేష్ బిగాలకు ఇచ్చిన గాని మా సంగతి ఏంటి అని మా గంప గోవర్ధన్ గారు మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు మా దుక్కల్ ఎమ్మెల్యే గారు వెనక గుండి చూస్తూ ఉన్నారు శాసనసభ్యులు కాబట్టి వాళ్ళు అడగవలసిందే గవర్నమెంట్ ఇవ్వవలసిందే మిగతా 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే ఉందో 5 కోట్లే ఉంది దానికి మళ్ళా తలా 10 కోట్ల రూపాయలు అడిషనల్ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల అధికారానికి ఇస్తూ ఉన్నాం ఆ రకంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరిగా ఒక మాట శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి దళిత బంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అది మన సామాజిక బాధ్యత యావత్తు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాలలో ఉండే ప్రజా సంఘాలు ప్రజా నాయకులు దయచేసి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరితో కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను దీవించినందుకు జాతీయ రాజకీయాల కొమ్మని ఆదేశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ చల్లబడ రాయింది జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు